కదా బాబా
కొడుకులో కొడుకులు బిడ్డలో బిడ్డలు అంటాను. అది ఏమన్నా అట్లింటికి ఆడిచెక్క బొమ్మన తెచ్చి బామని కొంగులేసి కోరిక తీర్పడానికి ఉమ్మరింటికి ఆడి మట్టుకుండగాదమ్మా కొనుకచ్చి నీ కొంగులేసి నీ కోరిక తీర్పడానికి ఇంకెప్పుడు కుడతాడు నీ మొద్దు కాడగాలని మొద్దు తిరిగెళ్ళా నువ్వేమైతే తింటానో మంచానికి చేతి అంటాను అరే కుట్టకపోతారా అరే ఇంకెప్పుడు కుడతాడు 45 ఏళ్ళకు ఉన్నావు ఇంకా పిల్లగాళ్ళు కుడతారా ఇంకా కాదరకర కూరలే నేను ఇంకా దారుగా నేర్పుకోమంటే గిట్లయినా బామా ఇట్లా అయిందే నేర్పుకోసరి కొడుకులు కొడుకులు అంటాను కాకపోతారా ఎన్నడుకో ఆనాడికి అయ్యే నాడుక అయితారు ఎగిరిత పడతా అయితారా అనుభవించు బాబా ఇలా కొడుకులు కొడుకులు అంటాను నీకంత కొడుకులు అయినా బాగుంటే అంత కొడుకులు అయినా ప్రేమ ఉంటే ఈయన దాడుకుందాం పాటు అయ్యో ఆయన దాడుకుంటే ఆయన దాడుకుంటే 2000 పిచ్చిన వస్తుంది మరి ఇంకేంది కూకున్న కాడ సెరవు పెంకేసుకుంటా కూకుంటాం కాదయ్యా ఈ దేశం ఎదిలిపెట్టి పరదేశం వెళ్ళిపో జావులు అడుగుతలేరు కొవ్వులు అడుగుతలేరయ్యా గర్భాలు పుట్టిన కొడుకులు ఎంతమంది బిడ్డలు ఎంతమంది నన్ను వెలుగుతున్నారు కట్టబడులు ఉన్నా మెట్టి సాకరి పాలు పెట్ట సొమ్ములు ఉన్నా అటువంటి ఏనాడు చూసిన బంధు చెరుల పాలన కొడుకులు కొట్టాలి నాద బిడ్డలు కొట్టాలి కొడుకు కొట్టాలి కొర్రు పెట్టాలి బిడ్డలు కొట్టాలి బలగవెత్తి పాడాలి కాలాలి నాద మన కొడుకులు మన బిడ్డలు కొట్టినాక మన మరణగాని ఏనాడు పొందినాడు మన బిడ్డ మన మీద వాడు చేస్తే అటువంటి సచ్చిన మనకు సరగలోకం దొరుకుతుంది మనున్న బిడ్డకు మంచితనం జరుగుతుంది అందురయ్యా ఆత్మ వెళ్ళిన తను అగ్గి దేవుని పాలు కఠిన శరీరం ఉన్న గంగ పాలందరూ అటువంటి నగరు ధరించిన గాని సత్యన బాధ జనుల పాలందరూ పిండ కుడు కాకుల పాలందరే ఎంత బిరికడు బిరికడు మీసాలు ఉంటేంది ఇంతంత కనుమ మరి ఎగరేస్తే కాళ్ళకాడ ఊకుండు అవ్వలకు మరి నాదా మన బిడ్డ ఉంటే మన మీద పడి చేస్తే నాదా ఇంటి పక్క వారు ఇరుగు పొరుగు వారు మన ఇల్లు చేరునయ్యా ఏం చేయాలి తలనిత్తలేనా నేను చేసామందరూ నేను చేస్తలేనా ప్రయత్నించుదాం ఫలితం తదుపరి మనకు బాధ్యం ఉంది నాదాను చక్కటో కాకపోనా నువ్వే వారి సాగుతాన కూతురి నాదా లొట్టదాకా రాగచ్చా పంచబడ్డ పట్టుకునే సంతానం కావాలంటే కావాలి
సంతానం కావాలో సంతానం కావాలంటే నేనేం చేయాలి, ఏం చేయాలంటే ఎంతైనా కూడా తాత ఇంట్లో దేవుడు మంచోడు కావాలి. ఏమున్నా తాత ట్రాన్స్ఫారం బాగున్నాడు కానీ దీంట్లో ఆయిల్ లేదు, కొత్తది పోతుందా మరి ఇప్పుడు ఆయిల్ చేంజ్ చేయించడానికి కరెంట్ పుట్టినా ఆయిల్ చేంజ్ చెప్తాను దేవుడు ఇంత కావాలి చెప్పే. ఏం దేవుడు ఎన్ని దేవుళ్ళకి మొక్కుతుంది ఇంత దేవుడు మంచోడు కావాలంటే మొన్ననే కోరిన వాళ్ళనక ఇప్పుడు వచ్చే మధ్య పేన కార్తీక పూర్ణం కాడికి వెళ్ళి పట్నాలు వేసుకునే పడుతుంది. అంతకు ముందే సట్టి వస్తుందని దుర్గమ్మ కట్టుకుంటవి, ఎల్లమ్మ కట్టుకుంటవి, కోసమ్మ కట్టుకుంటవి, ఇక ఇంకే దేవుడు ఇట్ల దేవుడు నువ్వే నేనా మరి దేవున్నా. కానీ ఇంత దేవుడు మంచోడు కావాలంటే నేనేం చేయాలి, నేనేం నాకేమైనా తక్కువ చెప్తానా? పత్తి చేను పెట్టి మందులు కొడతలేడా, కాలం బాగుపట్టి ఏర్రాళ్ళ ఏడు సేవలకి ఎండిపోయింది. ఇగో మొగోళ్ళు ఏళ్ళు చూస్తే కొండ వాకాల పిల్లి పోయాట ఎలుక పొక్కలతో వచ్చిందాకుతున్నాడు ఇంత కావాలి గంజులు లాగుతాడు అంటే మరి ఇంటికాడ ఏ పేరు నా పిల్లలు ఏ కూర అండిందో బాగా బామా ఇవాళ నాకు సంతానం కావాలంటే మరి భగవంతుడు మెచ్చిన సంతానం కావాలి. పరమాత్ముడు మెచ్చన్నమ్మ సంతానం అన్న దేవిని లారుగల్నే తాతలు చేసిన పాపం తండ్రులు చేసిన పాపం తల నిన కొడకై ఉండవచ్చునా, తాత ముత్తాత చేసిన పాపం మనకి తంతకు తొలగి పాయనమ్మ పాపాలు పోయి పుణ్యాలు కలగాలంటే పుర్తి లోపల పుణ్యక్షేత్రాలు దేవల్ల సేవ చేద్దాము బామా. బండి కడుతున్న బండి లోపల కూర్చో దేవి నీలారు కన్నే నీలారి కన్నా గట్టుబడి చూసిన కోడి దేవల్ల పూజకెళ్ళి పోదాం. మరి ఏ పుట్టలో ఏ చేసినట్టు ఏ గుళ్ళలో ఏ దేవుడు ఉంటాడు బామా, మరి కాశీ దాకా ఏనాడు నవ్వుదాం, కాశీలో కూడా కష్టమ్మ ఎత్తుదాం, కానీ తిరుపతి దాకా తోముదాం, తిరుపతిలో దిగంబం ఎత్తుదాం, కామాక్షి మధుర మీనాక్షి అయ్యా పండర్పూరి జాతర నోమేద్దాం అన్నాడు అటువంటి గోవర్ధన మహారాజు. ఏంటి వసుకున్నారమ్మా భంగ పండ్ల మీద బంగారం పోసుకున్న భార్య భర్తలు ఇద్దరు ఆ సతిమ్మ పురుషురమా రామ రామ దేవరా రామ రామ దేవరా రామ రామ దేవరా.
మహిమ గురించి జనాదరి కాసిగుల